దుత్తులూరు మండలంలోని వెంకటంపేట ఎస్సీ కాలనీలో రమణయ్య అనే వ్యక్తికి కిడ్నీ పాడైపోయి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నందిపాడు సొసైటీ అధ్యక్షులు ఉండేల గురువారెడ్డి ఆ కుటుంబ పరిస్థితిని గమనించి తన మిత్ర బృందంతో కలిసి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మిత్ర బృందానికి ఈ కుటుంబ పరిస్థితిని తెలియజేసిన వెంటనే తన మిత్రులు తలా కొంత పోగు చేసి 44,000 రూపాయలు సాయం అందించినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రావాలని తెలిపారు. రోనయ్య, మాది వెంకటంపేట. మాకు 4 పిల్లలు. మా ఆయనకి బాగలేదు. పిల్లలందరూ పెద్దలందరూ సహాయం చేసిండ్రు, ఇంకా బాగా కాలేదు. కానీ వాళ్ళ దయ ఎవరన్నా కానీ ఉంటే 4 పిల్లలు తీసుకుపోయినా. కిడ్నీ, గుండె, లివరు ప్రాబ్లం అంటుండు. అంతకుముందు ఎన్నిపోసి ఆపరేషన్ చేయించున్నా, కానీ 4 నెలలు బాగానే ఉన్నాడు. అంతకుమించి మళ్ళా కానొచ్చింది, తీసుకుపోయినా. 4 సభ్యులు అందరూ బాగానే చూసిండ్రు, అయినా తగ్గలేదు. దయచేసి మీరేమన్నా మా మీద కొట్టుకుని ఉంటే మాకు సహాయం చేయండి. మేము హాస్పిటల్ ఉన్నప్పుడు గురవారెడ్డి సన్నిహితులు కొంత డబ్బు సహాయం చేసిండు. మాకు ఆయనకి ధన్యవాదాలు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.